మేడం, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజెంట్ బెయిల్ మీద ఉండడానికి చూస్తున్నాం. అయితే ఆయనకు బెయిల్ దొరికాక పెద్దగా ఈ స్కామ్ గురించి ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ సిఐడి వాళ్ళు చంద్రబాబు గారి పేరుని ఏవన్ గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంటే మరోసారి తెరపైకి ఈ స్కామ్ని తేవడం చూస్తున్నాం. అంటే ఎందుకు ఈ స్కామ్ ఇప్పుడు ఏవన్ గా చేర్చారు, మరి ఏం జరగచ్చు అంటారు మేడం? ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే చేసుకుంటా వస్తుంది అనేది మనకి ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది కదా. A36 గా ఉన్న వ్యక్తిని ఇప్పుడు A1 గా చేర్చడం, A2గా అచ్చెన్నాయుడు గారిని, A3గా గంటా సుబ్బారావు గారిని, A4గా ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారిని, వీళ్ళందరినీ ఒక కంటిన్యూ ప్రాసెస్ లాగా ఏం జరిగిందంటే నాకు అనిపిస్తుంది, ఎలక్షన్ బిఫోరు ఎలాగైనా నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి. సో ఎలక్షన్లో ఓటు అడగటానికి వెళ్ళినప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగాయి, అందుకని మేము ఆయన A1 అయ్యాడు అని వీళ్ళు ప్రచారానికి చెప్పుకోవటానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి, అది కూడా కాకుండా ఈ అవినాష్ రెడ్డిది బెయిల్ కూడా రద్దు అవుతుంది కనపడి. సో అలాంటి టైము దాన్ని డైవర్ట్ చేయటానికైనా కూడా ప్రజల్లోకి ఏదైనా ఒక న్యూస్ పంపించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని A1గా చేస్తే కొంచెం డైవర్ట్ అవుతుంది, ఆ ఇష్యూ డైవర్ట్ చేయటం కోసమే. కానీ ఇవన్నీ కూడా మనకు కనపడుతుంది పక్కా ప్రణాళిక ప్రకారమే. సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ వేయటమే కానీ ఏసీబీ కోర్టుకి ఇవ్వటం జరిగింది ఇది. సో మనకు ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది అక్రమ అరెస్ట్ అనేది ఇప్పటి వరకు కూడా ఎంత ఫ్రాడ్ జరిగిందనేది కరెక్ట్ ఒక అంకె కూడా చెప్పలేకపోతున్నారు. సో అలాంటప్పుడు ఆయన A1 ఎలా అయ్యాడు? ఇప్పటికి ఎంత మీరు ఎన్ని కోట్లు చెప్తున్నారు? మీరు అరెస్ట్ చేసి అప్పుడేమో 270 అన్నారు, తర్వాత 23 కోట్లకు వచ్చింది, మధ్యలో ఒక ఇంకొక అంకె కూడా చెప్పారు. సో ఇన్ని డిఫరెన్స్లు వస్తుందంటే ఏది కరెక్ట్, ఎక్కడ జరిగింది అంటే ఏదో ఒక బురద జల్లాలని, ఏదో ఒకటి ఇష్యూ చేయించాలి. సో అవినాష్ రెడ్డి రేపు అరెస్ట్ అయ్యే టైంకి A1గా ఈయన పెట్టేసి ఇది చేస్తే కొంచెం డైవర్ట్ చేయటం చేసే ప్రయత్నంగానే మనకు కనపడుతుంది ఇది. ఓకే, అంటే ఇప్పుడు A1గా చేర్చారు కదా మేడం, అంటే ప్రజల్లోకి ఈ కేసు ఉంది, ఇందులో చంద్రబాబు గారు ఇరుక్కున్నారు, బెయిల్ మీద ఉన్నారని మరోసారి గుర్తు చేయడానికి కూడా అని చాలా మంది చెప్పడం చూస్తున్నాం, మరి దీంట్లో నిజం ఉందంటారా? అదే కదా, అక్రమ అరెస్ట్ అని చెప్పి 53 రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒక ఉద్యమమే నడిచింది. సో ఏ నాయకుడికి ఎవరికి కూడా కంటిన్యూ 53 డేస్ ప్రపంచవ్యాప్తంగా నడిచింది, ఒక తెలుగు రాష్ట్రాలే కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా నడిచిందంటేనే ఎవరికి అంత మద్దతు ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడికి కూడా అలాంటిది రాలేదు. అలాంటిది అప్పుడు ఇది అర్థమవుతుంది కదా. సో నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన వ్యక్తిత్వం చేసే మనిషి, చేయని మనిషి, ఆయన డెవలప్మెంట్కి ఎలాగంటే విద్యార్థులకి ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది అనే దానికోసం ఆయన చేసిన ఒక తీసుకొచ్చిన ఒక దీనికి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ లాంటిది పెట్టి వాళ్ళ ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్మెంట్స్ ఇట్లాంటివన్నీ చేసిన దానికి ఆయన జైలుకి వెళ్ళాల్సిన అవసరమా? ఆయన ఏమైనా దానిలో ఎక్కడైనా ఫ్రాడ్ జరిగినట్టు చూపెట్టగలుగుతున్నారా? అవి ఏమీ లేకనే కావాలనే చేశారనేది ఆ రోజు గగ్గోలు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా, అది కూడా కాకుండా పార్టీలకు అతీతంగా కూడా, ఎస్పెషల్లీ ఎవరు కూడా ఒక పార్టీకి ఇప్పుడు కవిత వెళ్ళారు జైలుకి, ఎవరైనా స్పందిస్తున్నారా? కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళైనా స్పందిస్తున్నారా? లేదు. అలా లేనప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పార్టీలకు అతీతంగా చేయటం అనేది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ప్రజలకు, అంటే వాళ్ళకి యువత కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి ఎప్పుడు కూడా రోడ్డు మీద ఎక్కడ ఏ పార్టీకో దేని గురించో ఎవరి గురించి కూడా వాళ్ళ ధర్నాలకే కానివ్వండి వాళ్ళ నిరసన తెలియజేయటం కానీ ఎక్కడ జరగల. అలాంటిది ప్రతి నగరంలోనూ జరిగింది. అలాంటప్పుడు నారా చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇమేజ్ని తగ్గించాలి, ఆయన్ని ఏదో ఇప్పుడు మళ్ళా బూచిగా A1 చేశాము ఆయన, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చాలా కేసులు ఉన్నాయి, 14 కేసులు ఆయన A1గా ఉంటున్నారు. అలాంటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నేను A1గా చూపెట్టాలి అనే ఒక సైకోయిజానికి నిదర్శనమే ఈరోజు ఇలాంటిది ఈ కేసు మనం చూస్తుంటే అర్థమవుతుంది. అంటే మేడం, చంద్రబాబు గారికి ఒక 5-6 కేసులు నమోదు చేశారు కదా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తర్వాత ఫైబర్ నెట్ అని చెప్పేసి, అవన్నీ కూడా రింగ్ రోడ్ అని చెప్పేసి, అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన స్కీమ్లన్నీ కూడా స్కామ్లు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు వైసీపీ వాళ్ళు. మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా, చంద్రబాబు గారి పట్ల ఇప్పుడు ఎన్ని కేసులు నమోదయ్యా, ఎటువంటి ఒపీనియన్ ఉందన్నారు? ప్రజలకు అందరికీ ఎక్కడికెక్కడికి వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎంత అమౌంట్ ఎన్ని కోట్లు అనేది కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటేనే మనకు తెలుస్తూ ఉంది. ఎక్కడైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశాడు స్కామ్ 43,000 కోట్లు అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేశారు, ఏ దీనిలో చేశారు, ఎన్ని కోట్లు జరిగింది, సో అది చెప్పండి,
అది తెలుసుకుంటాం కదా. అవి ఏమీ లేకనే ఏ వన్ అని చెప్పటానికి అది ఏంటి అసలు? అది దానిలో నిరూపించాలి కదా, ఏ1 దేనికోసం, ఎంత జరిగింది, ఎన్ని కోట్లు అనేది ఒక లెక్క ఏమైనా ఉందా? 36 ఉన్నాయని నెంబర్ 1 స్థానానికి ఎలా వచ్చారు? అంటే మీ ఛార్జ్షీట్ వేసుకోవటానికి సిఐడికి ఇన్ని రోజులు పట్టిందా? ఇన్ని రోజులు వాళ్ళు ఇది దీనిలో ఇప్పుడుకి ఏ1 వచ్చారా? అంటే ఓన్లీ ఇది ఎలక్షన్ బిఫోరు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్పాపులర్ చేసేస్తాం, ఆయన ఇమేజ్ని వీళ్ళు ఏమీ చేయలేరు, ఎందుకంటే అది ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన కొత్తగా వీళ్ళ మూలాన ఇప్పుడు నష్టపోయేది ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఇది చేసినా ఆయన వచ్చే నష్టం అయితే ఏమీ లేదు, కానీ కాకపోతే వాళ్ళకి చెప్పుకోవటానికి ఒక అవకాశం కోసం ఆయన ఏదో ఏ1గా మేము చిత్రీకరించి చూపెట్టాం, ఆయన కరప్షన్ జరిగింది అని చెప్పుకోవటానికి చేస్తున్న ప్రయత్నంగానే మనకు కనపడుతుంది. ఎప్పుడు కూడా ఆయన ఎక్కడా కూడా చేసినట్టు నిర్ధారణ కూడా ఎక్కడ అవ్వాలి వాళ్ళు కరెక్ట్గా. ఒకవేళ అట్లాంటిదే కానీ జరుగుంటే ఈ పాటికే వాళ్ళు చెప్పేవాళ్ళు. సరే 5 ఏళ్ళు ఏం చేస్తున్నావు? ఈ 5 ఇయర్స్ నువ్వు వచ్చిన 6 నెలల్లోనే చేయొచ్చే, ఎందుకు ఇప్పుడు వరకు ఆగావు? ఎప్పుడో చేస్తుండొచ్చు కదా, నిజమైతే ఈ పాటికి అరెస్ట్ కూడా చేయగలుగుతారు కదా, అది కోర్టులో కేసు కూడా కంప్లీట్ అయ్యేది. నువ్వు వచ్చినప్పుడే స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికి కేసు కూడా కంప్లీట్ చేసేవాళ్ళు ట్రయల్స్ అన్నీ వచ్చి, నువ్వు ఎందుకు చేయలేదు అంటే ఓన్లీ అది ఎట్లాగో ఏమీ జరగలేదు, ఓన్లీ నేను ప్రచారానికి వాడుకోవాలి అంటే ఏమైనా చేసి గెలవాలనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి. హత్యలైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు అలాంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ1గా నేను చూపెట్టి నేను గెలుస్తానేమో అని ఒక భ్రమలో ఉన్నాడనైతే మనకు ఖచ్చితంగా కనపడుతుంది. అలాంటిది అయితే జరిగే ఆస్కారం కూడా లేదు లేండి, ఆయనకు మతి భ్రమించింది కదా, ఇంకా అట్లాంటి వాళ్ళు అలాగే చేస్తుంటారు. అంటే మేడం, చంద్రబాబు గారికి ఒక 5-6 కేసులు నమోదు చేశారు కదా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తర్వాత ఫైబర్ నెట్ అని చెప్పేసి, అవన్నీ కూడా రింగ్ రోడ్ అని చెప్పేసి, అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన స్కీమ్లన్నీ కూడా స్కామ్లు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు వైసీపీ వాళ్ళు. మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా, చంద్రబాబు గారి పట్ల ఇప్పుడు ఎన్ని కేసులు నమోదయ్యా, ఎటువంటి ఒపీనియన్ ఉందన్నా? ప్రజలకు అందరికీ ఎక్కడికెక్కడ వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఎంత అమౌంట్ ఎన్ని కోట్లు అనేది కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటేనే మనకు తెలుస్తూ ఉంది. ఎక్కడైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశాడు స్కామ్ 43,000 కోట్లు అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేశారు, ఏ దీనిలో చేశారు, ఎన్ని కోట్లు జరిగింది, సో అది ఎన్ని చెప్పండి, అది తెలుసుకుంటాం కదా. అవి ఏమీ లేకనే ఏ1 అని చెప్పటానికి అది ఏంటి అసలు? అది దానిలో నిరూపించాలి కదా, ఏ1 దేనికోసం, ఎంత జరిగింది, ఎన్ని కోట్లు అనేది ఒక లెక్క ఏమైనా ఉందా? 36 ఉన్నాయని నెంబర్ 1 స్థానానికి ఎలా వచ్చారు? అంటే మీ ఛార్జ్షీట్ వేసుకోవటానికి సిఐడికి ఇన్ని రోజులు పట్టిందా? ఇన్ని రోజులు వాళ్ళు ఇది దీనిలో ఇప్పుడుకి ఏ1 వచ్చారా? అంటే ఓన్లీ ఇది ఎలక్షన్ బిఫోరు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్పాపులర్ చేసేస్తాం, ఆయన ఇమేజ్ని వీళ్ళు ఏమీ చేయలేరు, ఎందుకంటే అది ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన కొత్తగా వీళ్ళ మూలాన ఇప్పుడు నష్టపోయేది ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఇది చేసినా ఆయన వచ్చే నష్టం అయితే ఏమీ లేదు, కానీ కాకపోతే వాళ్ళకి చెప్పుకోవటానికి ఒక అవకాశం కోసం ఆయన ఏదో ఏ1గా మేము చిత్రీకరించి చూపెట్టాం, ఆయన కరప్షన్ జరిగింది అని చెప్పుకోవటానికి చేస్తున్న ప్రయత్నంగానే మనకు కనపడుతుంది.